హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్లో హోంగార్డు యొక్క పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. సో వాటికి సంబంధించి అర్హత అయితే 7వ తరగతి 10వ తరగతి అయితే ఇచ్చారు. అయితే ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయంటే కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామర్, అలాగే శానిటైజర్, అలాగే మెయింటెనెన్స్ సిబ్బంది, అలాగే డ్రైవర్స్, వంట మనుషులు, ల్యాబ్ టెక్నీషియన్, పెథాలజిస్టు, గార్డినర్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్ 5, ఏసీ మెకానికల్, డీజీ మెకానికల్, ఫోటో వీడియోగ్రాఫర్, ఎడిటర్, ఫార్మసిస్ట్. సో టోటల్గా మనకి 75 పోస్టులు అయితే ఇక్కడ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో వీటికి సంబంధించి అర్హత 7వ తరగతి 10వ తరగతి అని చెప్పాము. సో ఇది మనకి న్యూస్ ఆర్టికల్లో ఇచ్చిన అప్డేట్ అండి. బట్ కానీ చాలామంది అయితే 7వ తరగతి 10వ తరగతి అనే ఒపీనియన్తోనే అప్లై అనేది చేసుకుంటూ ఉన్నారు. సో అదైతే కాదు, నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా క్లారిటీ అయితే ఇస్తాను. అలాగే చాలామంది మన ఛానల్లో కామెంట్ చేయడం జరిగింది, అలాగే వాట్సాప్ గ్రూప్లో కూడా అడగడం జరిగింది. అప్లికేషన్ ఫిల్ చేసే విధానం, అలాగే అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి, వాటికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి అది కూడా చెప్పండి అని చాలామంది అడిగారు. సో అందుకోసమే ఈ యొక్క వీడియో అయితే మళ్ళీ చేస్తూ ఉన్నాను. సో ఆల్రెడీ మాకు తెలుసు, మేము దాని గురించి అప్లై కూడా చేసుకున్నామనే వాళ్ళైతే వీడియోని స్కిప్ చేసేయచ్చు, డోంట్ వర్రీ. సో ఒకవేళ దీని గురించి తెలియని వాళ్ళు ఉంటే మాత్రం చూడండి. సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో హోంగార్డు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. సో ఇక అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి, అలాగే ఎలా ఫిల్ చేయాలి, అసలు అప్లికేషన్ ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడు మనం అయితే చూద్దాం. సో ఇది మనకి ఈ యొక్క హోంగార్డ్ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ అండి. సో ఇక్కడ చూసుకుంటే హోంగార్డ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం, ఇది కడప జిల్లా నుంచి మనకి అప్డేట్ రావడం జరిగిందండి. ఓన్లీ కడప జిల్లా వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలి. సో క్లారిటీగా మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ కడప జిల్లా వాళ్ళకి ఎలిజిబుల్ అండి. నాన్ లోకల్ వాళ్ళైతే అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మళ్ళీ మీరు అప్లై చేసుకున్నా కూడా వేస్టే. సో జిల్లాలో హోంగార్డ్ విభాగంలో 75 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు పురుష మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎస్పీ కేఏకేఎన్ అన్బురాజన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామర్ 11, సో శానిటైజర్ మెయింటెనెన్స్ 7, డ్రైవర్స్ 15, వంట మనుషులకు 10, ల్యాబ్ టెక్నీషియన్ పెథాలజిస్ట్ 5, గార్డినర్ 10, ఎలక్ట్రీషియన్ 5, ప్లంబర్ 5, ఏసీ మెకానికల్ 2, డీజిల్ మెకానికల్ 1, ఫోటో వీడియోగ్రాఫర్ 2, ఫార్మసిస్ట్ 2 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయని చెప్పారు. 18 నుంచి 50 సంవత్సరాల లోపల వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతి లేదా 7వ తరగతి అర్హత ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. 160 సెంటీమీటర్ల హైట్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అయితే 160 సెంటీమీటర్లు ఉండాలి. మహిళలు అయితే 150 సెంటీమీటర్లు, ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే 140 సెంటీమీటర్లు. సో ఇక పురుష అభ్యర్థులు 800 మీటర్లు అయితే 200 సెకండ్స్లో పూర్తి చేయాలి. హోంగార్డ్ పోస్టుకి ఎంపికైన వారికి రోజుకి 710 రూపాయలు అయితే ఇస్తారు. ఎంపికైన జిల్లాలో అవసరమైన చోట ఏ ప్రాంతంలోనైనా పనిచేసేందుకు సంసిద్ధులై ఉండాలి. అభ్యర్థి 25 రూపాయలు గల డీడీ డిమాండ్ డ్రాఫ్ట్ను ఎస్బీఐ ద్వారా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వైఎస్ఆర్ జిల్లా వారి పేరును తీసి జిల్లా పోలీసు కార్యాలయంలో దరఖాస్తుతో పాటు జత చేయాలని ఎస్పీ తెలిపారు. దరఖాస్తు ఫారంలు సమీపంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో లభిస్తాయన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు జిల్లా పోలీసు కార్యాలయంలో అప్పగించాలన్నారు. ఎంపిక ప్రక్రియలో ప్రలోభాలకు లోను కావద్దన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని చెప్పారు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చారు. పోలీస్ 912110051కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు అని అయితే చెప్పారు. సో ఇది మనకి వచ్చిన నోటిఫికేషన్. సో చాలామంది డౌట్ అడుగుతున్నారు, నాన్ లోకల్ వాళ్ళు ఎందుకు అప్లై చేసుకోవద్దని, అప్లై చేసుకోవచ్చా లేదని. సో ఇక్కడ మీరు చూసుకోండి, హోంగార్డు ఉద్యోగాల భర్తీకి నిబంధనలు తప్పనిసరి. జిల్లాలో 75 హోంగార్డుల పోస్టు భర్తీకి తప్పనిసరిగా నిబంధనలు పాటిస్తున్నామని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టులకు కడప జిల్లా స్థానికత కలిగిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, ఇతర జిల్లాలకు చెందిన అభ్యర్థులు అనర్హులని ఎస్పీ వివరించారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందన్నారు. ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసేందుకు చూస్తే వెంటనే 100కు డయల్ చేయమని చెప్పారు. అలాగే పోలీస్ వాట్సాప్ నెంబర్ 7075484707కు ఫిర్యాదు చేయాలని కోరారు. సో ఇది ఇక్కడ మీకు క్లియర్గా ఒక డౌట్ అయితే క్లారిఫై అయింది అనుకుంటా. నాన్ లోకల్ అయితే నాట్ ఎలిజిబుల్ అండి. ఇక అప్లికేషన్ విషయానికి వస్తే ఈ విధంగా అయితే అప్లికేషన్ ఉంటుంది మనకి. సో ఇది మనకి హోంగార్డ్ అప్లికేషన్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి కంప్యూటర్ ఆపరేటర్, అలాగే సార్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఈ విధంగా చూసుకుంటే మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్ అయితే ఒక రోజులో ఇచ్చారు. ఇక్కడ మన మీరు ఏ పోస్టులకు అప్లై చేస్తున్నారు అనేది, అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ పోస్టులకు ఇస్తున్నారు అనేది, అసలు మీరు ఎన్ని పోస్టులకు అప్లై చేసుకుంటున్నారు అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఫస్ట్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అది ఇవ్వాలి. దాని తర్వాత నెక్స్ట్ ఏది ఉంది, నెక్స్ట్ మీకు ఏ దానిపైన ఇంట్రెస్ట్ ఉంది అవి ఇచ్చేయండి. సో టోటల్గా మీకు 12 దాంట్లోకి అర్హత ఉంటే 12 దాంట్లోకి ఇవ్వచ్చు, లేదు అనుకుంటే లేదు.
సో ఇక్కడ మీ యొక్క ఫోటో అయితే స్టిక్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఫోటోని ఇక్కడ అతికించాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీ యొక్క నేమ్, ఫుల్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క ఫాదర్ నేము, అలాగే ఇక్కడ మీ యొక్క మదర్ నేము, ఇక్కడ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క 12/12/2020 డిసెంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉంది అనేది అక్కడ ఇవ్వాలి. అలాగే ఇక్కడ మీ యొక్క జెండర్ మేలా ఫిమేలా అనేది, అలాగే ఇక్కడ మీ యొక్క మ్యారిటల్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడా, అలాగే క్యాస్ట్ సబ్ క్యాస్ట్ ఏంటి అనేది, మీ క్యాస్ట్ ఏంటి అంటే బీసీబీ అయితే అందులో ఏది దూదేకులైనా లేకపోతే ఏమంటారు సో సంథింగ్ ఉంటాయి కదా సో అవన్నీ. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇక్కడ ఇవ్వాలి. అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇక్కడ మీకు చాలామంది పొరపడుతున్నారు, 10th క్లాస్ బేస్ పైన అన్ని తీసుకుంటారు అనుకుంటారు. సో 10th క్లాస్ బేస్ పైన కాదు, నేను మీకు వీడియోలో ఎండింగ్లో చెప్తాను. చూడండి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఇచ్చి టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలక్ట్రీషియన్ చదివారు, దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. అలాగే దాని తర్వాత మీరు 10th క్లాస్ ఫార్మసిస్ట్ చేశారు, దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఫోటోగ్రఫర్ చేశారు, ఫోటోగ్రఫర్కి సంబంధించిన దానికి సర్టిఫికేట్ ఉంటుంది, అదొకటి ఇవ్వాలి. సో అలా మనకి కంప్యూటర్ ఆపరేటర్ చేశారు, కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి కూడా ఒక సర్టిఫికేట్ ఉండాలి. ఆ విధంగా సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. జస్ట్ 10th క్లాస్ పైన మిమ్మల్ని తీసుకుంటారంటే లేదు, ఏవో 2-3 పోస్టులకు అయితే మిమ్మల్ని 10th క్లాస్ బేస్ పైన తీసుకుంటున్నారు అంతే తప్ప మిగతావన్నీ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో మీరు జస్ట్ అందరూ వీడియోస్లో థంబ్నైల్ అదే పెట్టి 7th 10th అనే విధంగా మోసపోవద్దండి. సో వీడియోలో అయితే నేను మీకు క్లియర్గా క్లారిటీ అయితే ఇస్తాను. పర్మనెంట్ అడ్రస్ అయితే మీ యొక్క ఇక్కడ అడ్రస్ ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ సెల్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబరు పనిచేసేది ఇవ్వండి, వాట్సాప్ను కూడా దానికి కలిగి ఉండాలి. అలాగే ఈమెయిల్ ఐడి, ఈమెయిల్ ఐడి కూడా మీకు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి హోంగార్డ్ వివరాలు, ఇక్కడ ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయనేది అయితే ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఇదంతా మీరు అక్కడ చూసుకోవచ్చు. సో దీనికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడ పోస్టుల వారీగా మార్కులు కేటాయింపు అయితే ఇక్కడ చూసుకోండి. కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామర్కి ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి, ఐటీఐలో కంప్యూటర్ ఆపరేటర్ సర్టిఫికేట్ ఉండాలి, లేదా దానికి సంబంధించిన ఏదైనా సర్టిఫికేట్ ఉంటే మీరు సబ్మిట్ చేయొచ్చు. డేటా ఎంట్రీకి సర్టిఫికేట్కు 75 మార్కులు అయితే ఇస్తారు, నైపుణ్య పరీక్షకు 75 మార్కులు ఉంటాయి. సో శానిటైజేషన్ మెయింటెనెన్స్ సిబ్బంది స్వీపర్లు, దీనికైతే ఓన్లీ 10th క్లాసే అండి, 10th క్లాస్ కానీ 7th క్లాస్ కానీ, దీనికి 105 మార్కులు ఉంటాయి నైపుణ్య పరీక్షలకి. అలాగే డ్రైవర్స్ హెచ్ఎంవి ఎల్ఎంవి లైసెన్స్ అయితే కలిగి ఉండాలి, 75 మార్కులు ఉంటాయి. అలాగే నైపుణ్య పరీక్షకు 75 మార్కులు అయితే ఉంటాయి. వంట మనుషులు కుక్కు, దీనికి కూడా ఎటువంటి అర్హత అయితే లేదు, అంటే 10th క్లాస్ కానీ 7th క్లాస్ కానీ అయితే ఎలిజిబుల్. దీనికి అన్ని రకాల వంటల తయారీకి 150 మార్కులు అయితే ఇస్తారు, అంటే మేము టెస్టింగ్ ఉంటుంది. సో ల్యాబ్ టెక్నీషియన్ గుర్తింపు పొందిన వైద్య సంస్థల నుండి పొందిన సర్టిఫికేట్స్ కానీ లేదా సమాన అర్హతలు గల గుర్తింపు పొందిన రిజిస్ట్రేషన్ సంస్థ నుండి అనుభవం కలిగిన సర్టిఫికేట్స్ గల వారికి 75 మార్కులు, ల్యాబ్ టెక్నీషియన్ పాథాలజిస్టులో నైపుణ్య పరీక్షకు 75 మార్కులు ఉంటాయి. అలాగే గార్డినర్, దీనికి 10th క్లాస్ కానీ 7th క్లాస్ కానీ నైపుణ్య పరీక్షకు 150 మార్కులు ఉంటాయి. ఎలక్ట్రీషియన్, ఐటీఐ ఎలక్ట్రీషియన్ సర్టిఫికేట్ గుర్తింపు పొందిన సంస్థ నుండి లేదా దాని సమాన అర్హతలు గల గుర్తింపు పొందిన రిజిస్ట్రేషన్ సంస్థ నుండి 75 మార్కులు ఉంటాయి. సో దీనికి కూడా 75 మార్కులు నైపుణ్య పరీక్షలు కూడా ఉంటాయి, అంటే ప్రాక్టికల్ రన్నింగ్ కానీ అలాంటివి. ప్లంబర్ ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి లేదా దానికి సంబంధించిన ఏదైనా అర్హత గల సర్టిఫికేట్ ఉండాలి, 75 మార్కులు ఉంటాయి. ప్లంబర్లో నైపుణ్య పరీక్షకు 75 మార్కులు ఉంటాయి. అలాగే ఏసీ మెకానిక్, ఐటీఐ ఏసీ మెకానిక్ సర్టిఫికేట్ గుర్తింపు పొందిన సంస్థ నుండి లేదా దాని సమాన అర్హతలు గల గుర్తింపు పొందిన రిజిస్ట్రేషన్ సంస్థ నుండి 75 మార్కులు, ఏసీ మెకానిక్లో నైపుణ్య పరీక్షకు 75 మార్కులు ఉండాలి. అలాగే డీజిల్ మెకానిక్, ఐటీఐ డీజిల్ మెకానిక్ సర్టిఫికేట్ గుర్తింపు పొందిన సంస్థల నుండి లేదా దాని సమాన అర్హతలు గల గుర్తింపు పొందిన రిజిస్ట్రేషన్ సంస్థ నుండి 75 మార్కులు ఉండాలి. డీజిల్ మెకానిక్లో నైపుణ్య పరీక్షకు 75 మార్కులు ఉంటాయి. ఫోటో వీడియోగ్రఫర్ ఎడిటర్, గుర్తింపు పొందిన మల్టీమీడియా సంస్థల నుండి పొందిన సర్టిఫికేట్స్ కానీ దానికి సమాన అర్హతలు గల గుర్తింపు పొందిన రిజిస్ట్రేషన్ సంస్థ నుండి అనుభవం కలిగిన సర్టిఫికేట్స్ గల వారికి 75 మార్కులు. ఫోటో వీడియోగ్రఫర్ ఎడిటర్లో నైపుణ్య పరీక్షకు 75 మార్కులు. ఫార్మసిస్ట్, గుర్తింపు పొందిన వైద్య సంస్థల నుండి పొందిన సర్టిఫికేట్స్ కానీ దాని సమాన అర్హతలు గల పొందిన సర్టిఫికేట్ అయితే ఉండాలి. దీనికి కూడా ఫార్మసిస్ట్లో మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది, ఐ మీన్ ఏదో ఒక టెస్ట్ అయితే ఉంటుంది, 75 మార్కులు ఉంటాయి. పురుష మహిళా అభ్యర్థులు 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉండాలి. సో ఎస్ఎస్సీ లేదా 7వ తరగతి అయితే ఖచ్చితంగా ఉండాలి. సో పురుషుల హైట్ వచ్చేసి 160 సెంటీమీటర్లు, ఎస్సీ బీసీ వాళ్ళకైతే 160 సెంటీమీటర్లు, మహిళలు అయితే 150 సెంటీమీటర్లు, ఎస్సీ బీసీ వాళ్ళకైతే 140 సెంటీమీటర్లు. అర్హత క్వాలిఫయింగ్ టెస్ట్ పురుషులకైతే 800 మీటర్లు 200 సెకండ్స్లో పూర్తి చేయాలి. గౌరవ వేతనము 700 రూపాయలు అయితే ఇస్తారు పర్ డేకి. పనిచేయు ప్రాంతము వైఎస్ఆర్ జిల్లాల నుండి మరియు ఎక్కడైనా అవసరం ఉన్నా సరే ఏ డిపార్ట్మెంట్లో సరే వాళ్ళు ఎక్కడ పంపిస్తే అక్కడ మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది. సో 25 రూపాయలు అయితే మీరు డీడీ తీయాల్సి ఉంటుంది ఫస్ట్. ఆ డీడీ తీసి తర్వాత మీరు ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ దగ్గరికి వాళ్ళు అప్లికేషన్ ఇస్తారనమాట. సో మీరు డైరెక్ట్ వెళ్ళి అప్లికేషన్ తీసుకోవడం లేదు, ఫస్ట్ మీరు డీడీ తీయాలి, దాని తర్వాతనే మీరు అప్లికేషన్ తీసుకోవాలి. దాని తర్వాత 26వ తేదీ నుంచి 31వ తేదీలోపు జిల్లా ఎస్పీ ఆఫీస్లో అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు పైన చెప్పిన సర్టిఫికేట్లన్నీ ఇక్కడ కూడా ఇచ్చారు చూసుకోండి. 7వ తరగతితో పాటు 1 నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు, అలాగే 10వ తరగతి సర్టిఫికేటు, మార్క్ లిస్టు, ఆర్టీఏ జారీ వారు జారీ చేసిన
హెచ్ఎంబి ఎల్ఎంబి లైసెన్సు అలాగే టెక్నికల్ పరీక్షలు హాజరయ్యేవారు వాటికి సంబంధించిన సర్టిఫికేట్లు స్థానిక మండల తహసీల్దార్ జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, అభ్యర్థి యొక్క ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు అప్లికేషన్ నందు నమోదు చేయవలను. అభ్యర్థి ప్రస్తుతం తీసుకున్న 6 కలర్ ఫోటోలు అప్లికేషన్లు ఇవ్వాలి. అభ్యర్థి ఒకటి లేదా ఎక్కువ పోస్టులకు ఒకే దరఖాస్తు సరిపోతుంది. ఒకటే మీరు అప్లై చేసుకోవచ్చు. పైన ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారని ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎంపిక ప్రక్రియ పూర్తి కాగానే ప్రతిభ మరియు పారదర్శకంగా జరుగును. ఎంపిక ప్రక్రియలో దళాలను నమ్మి మోసపోద్దని అయితే చెప్పారు. హోంగార్డుల భర్తీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఒక నెంబర్ కూడా మీకు ఇచ్చారు, 9121110695. దానికి మీరు ఫోన్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. అభ్యర్థి పోటీ పరీక్ష తేదీలను న్యూస్ పేపర్ ప్రకటన ద్వారా తెలియజేస్తారు. ఈ గమనిక ఈ ప్రకటనకు సంబంధించిన అంశాలను ఏ సమయంలోనైనా క్రమబద్ధీకరించుటకు లేదా మొత్తం రద్దు చేయటకు ప్రభుత్వం వారికి పూర్తి అధికారము ఉన్నదని అయితే ఇచ్చారు. సో ఇది మనకి పూర్తి అప్లికేషన్ యొక్క డీటెయిల్స్ అండి. సో ఇది ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటే అప్లై అయితే చేసుకోవాలనుకుంటే ఈ విధంగా అయితే అప్లై చేసుకోండి. సో ఇది మనకి కడప జిల్లాకు సంబంధించి హోంగార్డు ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అండి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాం. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయినా చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.